అసలు ఇది లేకపోతే, ఇదేమీ లేదనుకోండి, అసలు ఇది మనకు ఇవ్వలేదు అని అనుకుందాం, ప్లస్ తర్వాత ఏది ఇవ్వలేదు అని అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? రూట్ ఫోర్. రూట్ ఫోర్ అంటే టూ, ఫోర్ ప్లస్ సంథింగ్ అంటే ఆన్సర్ ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ టూ అవ్వాలి. ఆన్సర్ ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ టూ అవ్వాలి. ఎందుకు సార్? రైట్, రూట్ ఫోర్ అంటే టూ, ఫోర్ ప్లస్ సంథింగ్. రూట్ నాలుగు ఈజ్ రెండు, రెండు ప్లస్ సంథింగ్ ఆన్సర్ ఈజ్ గ్రేటర్ దాన్ టూ. సపోజ్గా మళ్ళీ దాని తర్వాత ఫస్ట్ ఇదేమీ లేదనుకున్నాను, మళ్ళీ లోపలికి వెళ్తాను, లోపలికి వెళ్ళి దీని తర్వాత ఏది ఇవ్వలేదు ఇది అని అనుకుంటే, అసలు ఇదేది ఇవ్వలేదు అని అనుకుంటున్నా, ఏమీ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు అని అనుకుంటే ఆన్సర్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ ఫోర్ ప్లస్ రూట్ ఫోర్. రూట్ ఫోర్ ఎంత? టూ. టూ ప్లస్ ఫోర్ ఎంత? సిక్స్. ఫోర్ మైనస్ సంథింగ్ అంటే ఆన్సర్ ఎంత? లెస్ దాన్ రూట్ సిక్స్. ఆన్సర్ ఎక్స్ వాల్యూ దేనికంటే ఎక్కువ ఉండాలి? రూట్ సిక్స్ కంటే తక్కువ ఉండాలి. రైట్, రూట్ ఫోర్ కంటే ఎక్కువ ఉండాలి. రూట్ ఫోర్కి రూట్ సిక్స్కి మధ్యలో ఉంటుంది. రూట్ ఫోర్కి రూట్ సిక్స్కి పెద్ద పెద్ద స్క్వేర్లు వేసి పెద్ద పెద్ద క్యూబిక్ ఈక్వేషన్లు, అది తర్వాత చేద్దాం. రైట్, అవన్నీ మనము స్కూల్ లెవెల్లో చేసింది. ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి? ప్లస్ తర్వాత ఏది లేదనుకోండి, రూట్ ఫోర్ అంటే టూ, ఫోర్ ప్లస్ సంథింగ్ అంటే ఆన్సర్ ఈజ్ గ్రేటర్ దాన్ టూ, ఫోర్ మైనస్, మైనస్ తర్వాత ఏది లేదనుకోండి, రూట్ ఫోర్ ఈజ్ టూ, టూ ప్లస్ ఫోర్ ఎంత? సిక్స్. రూట్ ఆఫ్ ఫోర్ మైనస్ ఉంది అంటే లెస్ దాన్ రూట్ సిక్స్. రూట్ ఫోర్ కంటే ఎక్కువ ఉండాలి, రూట్ సిక్స్ కంటే తక్కువ ఉండాలి. చూడంగానే మనకు ఇది, చూడంగానే త్రీ అంటే రూట్ తొమ్మిది, రూట్ సిక్స్ కంటే తక్కువ ఉండాలి. రూట్ థర్టీన్ అంటే రూట్ నైన్ కంటే ఎక్కువ, ఇది కూడా కాదు. సో రూట్ థర్టీన్ మైనస్ వన్ బై టూ, రూట్ థర్టీన్ ప్లస్ వన్ బై టూ. రూట్ థర్టీన్ వాల్యూ ఎలా కనుక్కుంటాము? ఇది రూట్ నైన్, ఇది రూట్ సిక్స్టీన్, ఇది త్రీ ప్లస్ థర్టీన్, నైన్ డిఫరెన్స్ ఎంత? ఫోర్. సిక్స్టీన్ నైన్ డిఫరెన్స్ ఎంత? సెవెన్. సో త్రీ